కూర్చోండి. అందరికి కానుకల సమయము కనుక ఎవరెవరికి ఎవరెవరు దశమ భాగములు ఇస్తున్నారో, ఎవరు ఇవ్వట్లేదో మీకు తెలుసు. అయితే దశమ భాగములు ఎందుకు ఇవ్వాలి, మేము ఇంకా సంపాదించట్లేదు కదా అని కొంతమంది అనుకోవచ్చు. నీకు నీది కాని దాంట్లో నువ్వు నమ్మకంగా లేనప్పుడు నీదైనది దాంట్లో నువ్వు ఎలా నమ్మకంగా ఉంటావు? ఎవరికి అర్థమైంది నేను చెప్పింది? బైబిల్లో ఉంది ఆ మాట, నీది కాని విషయంలో నువ్వు నమ్మకముగా లేనప్పుడు నీదైనది నీకు ఎవరిస్తారు అని యేసయ్య అంటాడు. కాబట్టి చిన్న వాటిలో ఫెయిత్ఫుల్గా ఉండటం అంటే, నీకు ఇచ్చే తల్లిదండ్రులు ఇచ్చే నీది కాని నీ డబ్బు నీకు వాడుకోవడానికి, అది పాకెట్ మనీ అయి ఉండొచ్చు. నువ్వు 10 రూపాయల్లో రూపాయి దశమ భాగం తీరేనోడివి, రేపు పొద్దున 10,000లో 1,000 రూపాయలు తీస్తావా? 50,000లో 5,000 తీస్తావా? తీలేం మనం. కాబట్టి ఇప్పటి నుంచే నేర్చుకోండి, మీరు ఇంకా స్టూడెంట్స్గా ఉన్నప్పుడే దశమ భాగం ఇవ్వడం అనేది దేవునితో మీరు చేసుకునే నిబంధన. దాని వలన ఎక్కడ దశమ భాగం గురించి రాయబడి ఉంది? మలాకి 3:10 ఏమని రాయబడి ఉంది? ఎన్నిసార్లు చదువుంటారు, ఎన్నిసార్లు చెప్పుకుంటారు, ఏమని రాయబడింది? మలాకి 3:10 చెప్పు. చెప్పవే. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమందు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11వ వచనం, మీ పంటను తినివేయు పురుగులను గద్దించేదను, అవి మీ భూపంటను నాశనము చేవు, మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములు రాల్పకు ఉండును. ఇవి అప్పట్లో దేవుని సన్నిధికి వాళ్ళ పంటలు పొలాల్లో వాళ్ళవి ఇవి తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, మన భూమి మన శరీరంలో ఏమి తినేస్తాయి? మన శరీరంలో పురుగులు మన ఆరోగ్యాన్ని కదా, మనకు సంబంధించిన వాటిలో ఏదైతే దుష్టుడు నాశనము చేయాలని పట్టుకొని ఉంటాడో దానికి దేవుడు అక్కడ కంచె వేస్తాడు. నీకు ఇక్కడ నేను అధికారం ఇవ్వలేదు, ఇది నా ప్రాపర్టీ. ఎందుకు? నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నావు దశమ భాగంతో. అర్థమవుతుందా? సో నువ్వు దేవునికి వినయముతో విధేయతతో దేవునికి ఇవ్వాల్సింది దశమ భాగం నీది నాది కాదా, దేవుని మాత్రమే. దేవుని నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నీకు కలిగిన వాటి అన్నిటిలో, లేకపోతే ఏమవుద్ది, ఆనందంగా మనం అన్ని కొనుక్కుంటాం, అన్ని చేస్తాం, కానీ వెంటనే అవి పాడైపోతాయి. ఏదైనా సరే, మొన్నే కొన్నానక్క, అది ఎందుకు పాడైందో తెలియదు. మొన్నే కొన్నాను, చేయిజారి పగిలిపోయింది. జరుగుతాయి, సహజం. ఎందుకు మనకు ఆ ప్రొటెక్షన్ లేదు అని అంటే మనమే వాటికి ఎలా చేస్తున్నాం. కాబట్టి దశమ భాగం ఇవ్వడం అనేది చిన్నప్పటి నుంచే, చిన్నవాడు నేనైతే సండే స్కూల్ నుంచే ఇచ్చాను, చిన్నప్పటి నుంచి చిన్నవాటి నుంచే మీరు చేయడం మొదలు పెట్టండి. ఇస్తే నాకు సరిపోవేమో కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇస్తే మీకు ఎక్కువ అవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా మీకు తక్కువ అవ్వాలి, నాకు ఇవ్వండి, నాకు దేవునికి ఏం తక్కువ అని మనల్ని అడుగుతున్నాడు? ఆయనకి ఏమి తక్కువ కాదు కదా. మన దగ్గర ఉన్నదంతా ఆయనకు మనం ఇచ్చింది, ఆయన మనకి ఇచ్చిందే, తల్లిదండ్రులకి ఇచ్చిందే. కాబట్టి దేవుని దేవునికి ఇవ్వకుండా మీరు నేను ఆపితే అది దేని కిందకు వస్తుంది? దొంగతనం కింద వస్తుంది. అది 3వ అధ్యాయంలోనే రాయబడింది. కాబట్టి దశమ భాగం తర్వాత కానుకల విషయము, కానుకలు చందా కాదు, చందా అనద్దు, కానుక. నువ్వు దేవునికి కానుక ఇస్తున్నప్పుడు అది కానుకగానే ఉండాలి. నీకు విలువ లేనిది నువ్వు కానుకగా ఎవరికి ఇయ్యవు. అవునా? నువ్వు బర్త్డే పార్టీలు చేసుకుంటారు, మీరు కానుక ఎలా ఇస్తారు? మనుషులందరూ గొప్పగా అబ్బా వీళ్ళు అలాంటి గిఫ్ట్ ఇచ్చారని చెప్పి మీకు ఇష్టమైన వాళ్ళకి ఎంత మంచి గిఫ్ట్ ఇస్తారు? మరి కానుకని దేవుని సన్నిధిలో కానుకలు వేసేటప్పుడు మనం ఎలా వేస్తాము? అడుగు తినే వాళ్ళకి వేసినట్టు వేస్తాం. మనకి విలువ లేనిది, 10 రూపాయలు 20 రూపాయలు మనకు అవసరం లేనిది కదా. కానుక నీ హృదయంలో నీకు విలువ లేని, ఎక్కువ ఎక్కువ ఇవ్వాలని కాదు నేను అంటుంది. బీద విధవరాలు 2 కాసులు వేసినప్పుడు దేవుడు దాన్ని లక్ష్యం చేశాడు. ఎందుకు? ఆమె ఏమీ లేని స్థితిలో కూడా ఉన్నదంతా వేసింది. కాబట్టి నీకు ఇప్పుడు నీకున్న స్థితిలో నీకు విలువైనది ఎట్లా, నీ హృదయమునికి విలువైనది నువ్వు లక్ష్యము చేసేది దేవునికి కానుకగా, అది కానుక సమయం. అంటే ఏదో ఒకటి టైం అయింది వేసిపోయాం అన్నట్టు కాదు, మీరు వేసేది దేవుని సన్నిధిలో. అంటే మీరు విత్తనము దేవుని భూమిలో నాటుతున్నారని గుర్తుపెట్టుకోండి. మీరు ఏది విత్తుతారో అది మీరు కోస్తారు. మీకు ఆశీర్వాదములు విస్తారముగా కావాలంటే అలాంటి హృదయముతో ఇవ్వండి. మీరు ఎప్పుడైనా జీవితంలో గుర్తుపెట్టుకోండి, కానుక వేసేటప్పుడు నేను దేవుని యొక్క సన్నిధిలో విత్తనం వేస్తున్నాను, దేవునికి వేస్తున్నాననే ఆలోచన పెట్టుకొని దాన్ని మీ కానుకలు చేత పడితే ప్రార్థన చేద్దాం.
ప్రభా వందనములు నాన్న, మేము వేసే కానుకలను ఆశీర్వదించమని అడుగుచున్నాము. విత్తబోయే విత్తనము ప్రభా నీ యొక్క ఆలయములో ప్రభా నాన్న ఆశీర్వాదకరముగా నూరంతల పంటగా వారి జీవితములలో వారి కుటుంబములో ఉండునట్లుగా కృపను దయచేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరికి నాయన ఆ యొక్క కానుక యొక్క విలువ ప్రభా ఎరుగుటకు వారి హృదయంలోని తెరవమని అడుగుచున్నాం. వారితో మాట్లాడమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరూ వారి హస్తములలో పట్టుకున్నానైనా కానుకను ఆశీర్వదించండి. నీకు వారు నాయన అర్పించుచుండగా అర్పణలు అంగీకారముగా ఉండుటకు కృపను దయచేయమన్నాడు. సనుగులతో గొనుగులతో కాకుండా నాయన హృదయపూర్వకంగా వారు నీ సన్నిధికి తీసుకొని వచ్చినైనా వారికి శ్రేష్టమైన ఆయా నాయన కానుకలు నీకు ఇచ్చినట్లుగా వారి హృదయంలోని తెరవమని అదే విధముగా నాయన బహువిస్తారముగా మీరు వారిని ఆశీర్వదించమని అడుగు యేసుక్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రసన్న మార్గము వేసిన సత్యము జీవమని పాడెదను. వేసిన మార్గము వేసిన సత్యము జీవమని పాడెదను. వేసిన మార్గము వేసిన సత్యము జీవమని పాడెదను. దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. ప్రతి వసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. వేసిన మార్గము వేసిన సత్యం జీవమని పాడెదను. వేసిన మార్గము వేసిన సత్యం జీవమని పాడెదను. లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ కాబట్టి ఈ వీక్ మనకి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎన్ని డేస్ ఉంటాయి? 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. చర్చి తెలియని వాళ్ళకి తెలుసుకోండి, ఎవ్రీ మంత్ చర్చ్లో లాస్ట్ వీక్ అంటే ఫస్ట్ సండేకి ముందు వీక్ 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి.
ట్యూస్డే 6కి స్టార్ట్ అయ్యి ఫ్రైడే 6కి ఎండ్ అవుతుంది. ట్యూస్డే 6కి ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది, తర్వాత వెన్స్డే 6కి మళ్ళీ ఇక్కడ జరుగుతుంది, థర్స్డే 6కి జరుగుతుంది 6 to 8, ఫ్రైడే మాత్రం 4 to 6కి ఎండ్ అవుతుంది. 4 to 6, 6కి కమ్యూనియన్, కమ్యూనియన్ తర్వాత స్పెషల్ ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్స్ తర్వాత ఎండ్ అవుతుంది. ఓకేనా? 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్. మీరు 3 డేస్ నేను ఉండలేను అనుకుంటే 1 డే ఉండండి, 2 డే ఉండండి, బట్ పార్టిసిపేట్ చేయండి ఫాస్టింగ్ ప్రేయర్స్లో. మామూలుగా మండే పాస్టర్స్ అవర్ 6 o'clock, అది అందరికీ తెలుసు. ట్యూస్డే మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది 8:30 to 10:30. రావాలనుకున్న వాళ్ళు, క్లాస్ లేని వాళ్ళు, పాస్టర్ గారు ఉంటారు, ఆ టైంకి రావచ్చు ప్రేయర్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు. థర్స్డే ప్రేయర్ మ్యారథాన్ ఉంటుంది 8:30 to 5, 5 to 6 గ్యాప్ తర్వాత మళ్ళీ 6కి ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఫ్రైడే 6 తర్వాత మీ సెల్స్ గ్రూప్స్ ఉంటాయి, సెల్స్ గ్రూప్స్ ఫ్రైడే ఉన్నవాళ్ళు ఫ్రైడే, సాటర్డే ఉన్నవాళ్ళు సాటర్డే మీ లీడర్స్ని అడిగి వెళ్ళండి. తర్వాత సండే కంబైన్డ్ సర్వీస్, ఫస్ట్ సర్వీస్ కాబట్టి కంబైన్డ్ సర్వీస్ 10 o'clock 11 o'clock ఇక్కడ. అదేవిధంగా March 9th మనకి ఏముంది, వర్షిప్ నైట్ ఉంది, నైట్ ఆఫ్ వర్షిప్ ఉంది. March 9th సాటర్డే వచ్చింది కదా, March 9th ఎప్పుడు వచ్చింది, సాటర్డేనా ఫ్రైడేనా చూడండి, నా మొహం చూస్తారు, నా మొహంలో క్యాలెండర్ ఉందా? ఓకే, సాటర్డే వచ్చిందా? ఓకే, March 9th గుర్తుపెట్టుకోండి, సాటర్డే 5 o'clock నైట్ ఆఫ్ వర్షిప్ ఎక్కడ అని అంటే ప్రాస్పెక్ట్ సబోర్ని 9, ఇక్కడ కాదు, ఇది 159, ఇక్కడ కాదు, ప్రాస్పెక్ట్ సబోర్ని 9. ఇంతకుముందు మీరు వెళ్ళినట్టున్నారు కదా, ఇక్కడికి ఫాన్ జరిగిందంట లాస్ట్ టైము, ఫాన్ జరిగిన దగ్గర తెలియని వాళ్ళు మీ లీడర్స్ని అడిగి తీసుకువెళ్ళండి. మీరు నిజంగా మీలో మార్పు రావాలి అని అనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీలో మార్పు రావాలనుకున్న వాళ్ళు, బ్యాప్టిజమ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఒక మీలో ఉన్న మీ ఎడిక్షన్ లేకపోతే మీరు ఏదైతే బాగా డీప్గా ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నారో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో అండ్ నైట్ ఆఫ్ వర్షిప్కి రండి. మొత్తం వర్షిప్ సాంగ్స్, సాంగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, ప్రైజ్ అండ్ వర్షిప్లో నువ్వు ఇంకో లెవెల్ చూస్తావు స్పిరిచువల్గా నిన్ను నువ్వు, కాబట్టి ఖచ్చితంగా అది మిస్ అవ్వకుండా వర్షిప్ నైట్కి రండి. మీరు దేవునితో గడిపే సమయం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు, నేను నన్ను మార్చుకోవడానికి మనం చేసేది మాత్రమే కదా. ఎవరెవరు వస్తారు వర్షిప్ నైట్కి? చక్కగా ఎగ్జైటెడ్గా కొంతమంది చేయేస్తారు, ఎత్తాలో వద్దని కొంతమంది ఎత్తారు. ఓకే, చూస్తాం ఎంతమంది వస్తారు, కానీ టైంకి రండి. మ్యాక్సిమం లేట్ అయినా ఉంటాను అనుకునే వాళ్ళు ఉండండి, కానీ ఆ టైం మాత్రం గడపండి. ఓకేనా? అది కూడా ప్రేయర్ టైమే, సాంగ్స్ మనం పాడేవి దేవునికి ఏదైనా అవి ప్రార్థనలే, దేవుని స్తుతించుకునేవి. సరే, అయిపోయినాయి అనౌన్స్మెంట్స్, లేచినట్టుంటే ప్రేయర్ ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశ్చర్యకరుడా, వందనములు ప్రభా. ఈ దినము నాయన ఈ ఆరాధన మీరు ఆస్వాదించినందుకు వందనములు. మాకు తెలియక ప్రభా మేము ఏమైనా నీకు అంగీకారము కాని క్రియలు నాయన ప్రార్థనలు చేసి ఉంటే మమ్మల్ని మన్నించమని అడుగుచున్నాను. ఇదే విధముగా ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఈ వారమంతా వారి పనులలో, వారి యొక్క క్లాసెస్లో మీరు తోడుగా ఉండండి, వారి చదువుల్లో తోడుగా ఉండండి. ఎక్కడ సమయం వ్యర్థపరచకుండా సమయమును ఏ విధముగా సద్వినియోగం చేసుకుని వాళ్ళని తెలియచేయమని అడుగుచున్నాను నాయన. వారి రాకపోకలో తోడుగా ఉండండి అయ్యా, మనకి మంచి సహవాసములు దయచండి. ప్రతి ఒక్కరిని నాయన వారికి కలిగిన వాటిని మీరు ఆశీర్వదించమని అడుగుచు, యేసుక్రీస్తు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సున్ని సహవాసము ఆ కలము తోడండి. ఆమేన్. నెక్స్ట్